హాయ్ హలో ఆదాబ్ నమస్తే నమస్కార్ వెల్కమ్ బ్యాక్ టు జై సూర్య మీడియా క్రియేషన్స్. ప్రస్తుతం ఉన్న పాండమిక్ సిచ్యువేషన్లో మనకి ప్రోటీన్స్ విటమిన్స్ మరెన్నో ఉపయోగాలు ఉన్న మష్రూమ్ కర్రీ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. నేను ఇక్కడ శుభ్రం చేసుకున్న 400 grams మష్రూమ్స్ తీసుకుని క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. ఇవి మీకు ఏ సూపర్ మార్కెట్స్లో అయినా దొరుకుతాయి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 లీటర్ నీళ్లు పోసి హై ఫ్లేమ్లో నీళ్ళని తెరలకాగనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వాటర్లో వేసి 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత స్ట్రైనర్తో తీసి పక్కకి పెట్టుకోవాలి. ఇప్పుడు 5 to 6 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుని చాప్ చేసుకుని, అలాగే 6 పచ్చిమిర్చి కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఆనియన్స్ సాఫ్ట్గా అలాగే త్వరగా కుక్ అవ్వడానికి ఈ స్టేజ్లోనే కూరకి సరిపడా సాల్ట్ ఇక్కడే వేసేసుకోవాలి. నేను ఇక్కడైతే క్రిస్టల్ సాల్ట్ వాడాను, మీకు కావాలంటే నార్మల్ సాల్టే వేసుకోవచ్చు, నాట్ ఎన్ ఇష్యూ. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈలోపు అందులోకి కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. 3 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 చిన్న దాల్చిన చెక్క, 5 లవంగాలు, 2 యాలకులు, 2 ఇంచుల అల్లం, 15 వెల్లుల్లి రెబ్బలు. నీటిని స్మూత్ పేస్ట్లో చేసుకోవాలి. చూసారా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎలా వచ్చాయో. ఈ స్టేజ్లోనే మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఒకసారి కలుపుకుని మూత పెట్టి 2 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసుకుని సిమ్లో మాత్రమే పెట్టి ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. 1-5 నిమిషాలు మూత పెట్టుకుని ఉంచాలి. 5 నిమిషాల తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 మినిట్స్ కర్రీ బాగా ఉడకనివ్వాలి. 10 మినిట్స్ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాలని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఆయిల్ పైకి తేలే వరకు వెయిట్ చేయాలి. అంతే, వీఆర్ డన్. దీన్ని మనం రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పడం అస్సలు మర్చిపోకండి. బై ద వే, మీరు ఈ ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న ఈ బెల్ ఐకాన్ ఇలా ట్యాప్ చేస్తే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు అలా వచ్చేస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అవర్ వీడియో. Thank you for watching.